శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు సంగీత కళా విశారద శ్రీ మహేంద్రవాడ బాపట శాస్త్రి గారు. శ్రీ బాపన్న శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా ఇంజరం గ్రామంలో శ్రీమతి సూరమాంబ కామయ్య దంపతులకు తృతీయ సంతానంగా 1904వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ బాపన్న శాస్త్రి గారు బాల్యం నుండి సంగీత అభిరుచి గలవారై పిఠాపురం వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ రేగిళ్ల జగన్నాథ శాస్త్రి గారి వద్ద ప్రాథమిక సంగీత విద్యాభ్యాసం గావించారు. ఆ తరువాత శ్రీమాన్ శృంగారం అలహ సింగరాచార్యుల వద్ద తమ సంగీత విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. శ్రీ బాపన్న శాస్త్రి గారు ఆంధ్రదేశంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాల్లో కూడా సంగీత కచేరీలు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 1934వ సంవత్సరంలో ఆనాటి ప్రముఖ ఆడియో కంపెనీ కొలంబియా వారు శ్రీ బాపన్న శాస్త్రి గారి గానాన్ని రికార్డు చేశారు. శ్రీ బాపన్న శాస్త్రి గారు మద్రాసు విజయవాడ ఆకాశవాణి కేంద్రాల ద్వారా తమ గానాన్ని సంగీత రసికులకి అందించారు. శ్రీ మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారి గురించి మరిన్ని వివరాలు అందించడానికి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా తమ సేవలు అందిస్తున్న శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. బాపన్న శాస్త్రి గారు కాకినాడ దగ్గర ఉండే ఇంజనీరింగ్ గ్రామంలో వేంచేసి ఉన్న విజయగోపాలుని స్తుతిస్తూ చాలా కీర్తనలు రాశారండి. మనం సాధారణంగా వెంకటేశ్వర రాముడు కృష్ణుడు వేణుగోపాల స్వామి వారిని కీర్తిస్తూ కీర్తనలు మనం వింటుంటామండి. ఈ కీర్తనలన్నీ కూడా విజయగోపాలదాస విజయగోపాల విజయగోపాల నృత అని చెప్పి మనం నేను అందులో పరిశోధిస్తే తెలిసింది. బాపన్న శాస్త్రి గారు మౌలికంగా సంగీత విద్వాంసులు. అంటే నేను 75లో రేడియోలో చేరాను. అంతకు ముందర మేము రేడియో బాగా వినేవాళ్ళం. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకి 50 నిమిషాలకు ఒక కచేరీ వచ్చేది. అందులో బాపన్న శాస్త్రి గారి కీర్తనలు ఆయన గాత్రం వినేవాళ్ళం. ఈ గాత్రంలో అప్పుడప్పుడు సొంత కీర్తనలు పాడేవారు. అప్పుడు అట్ట మేము ఆయన వాగ్గేయకారని మాకు తెలుసు. ఆ తరువాత సునిశ్చితంగా పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే, మనం అనుకుంటున్నాం కదా లెస్సర్ నూన్ కంపోజర్స్ అని, గీతం గేయించ కురితే ఎస్స వాగ్గేయకార, అంటే ధాతుని మాతుని ఇచ్చేవారు వాగ్గేయకారుడు. అట్లా తను స్వయంగా విద్వాంసుడు కాబట్టి బాపన్న శాస్త్రి గారు అనేకమైన ప్రక్రియల్ని అంటే రచనలను వారు చేసినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 100 వరకు ఆయన కాంపోజిషన్స్ అంటే కీర్తనలు రాశారు. తర్వాత ఒక 10-20 వరకు వర్ణాలు రాశారు. అంటే ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఏ వర్ణాలు కీర్తనలు కొంతమంది రాసుకుంటూ వెళ్తుంటారు, కొంతమంది వర్ణాలు మాత్రమే రాస్తారు, కొంతమంది దానికి నిర్దిష్టంగా అలవాటుపోయిపోతారు. బాపయ్య శాస్త్రి గారు జావళీలు కూడా రాశారు ఇక్కడ. వీటన్నిటినీ కూడా హరిహర కృతి మంజరి అనే పేరుతో ఆయన ఒక పెద్ద సంకలనం తెలివరించారన్నమాట. అంటే ఆయన చక్కగా మందరం కూడా నాకు బాగా ఇప్పటికే వారి గొంతు నాకు బాగా గుర్తు. దాదాపు ఒకటి కంటే కొంచెం తక్కువగా పాడేవారని అభిప్రాయం నాకు. అంటే అట్లా కొంచెం తక్కువ సిట్లో పాడుతూ చక్కగా తంబురాతో బాగా కలుపుతూ ఆయన పాడేవారు అన్నమాట. సో ఆయన మరి ఈ కాకినాడ గురించి ఇక్కడ మనం కొంత మాట్లాడుకోవాలి. మునిగంటి శ్రీరామూర్తి గారితో రేడియోలో మేము హైదరాబాద్కి ఆయన నుంచి పరిచయం చేశాం సంభాషణ కార్యక్రమం. ఆయన చెప్పారు పట్నం సుబ్రహ్మణ్య గారు ఒకసారి వీరి శ్రీరామ గాన సభకి శ్రీరామ గాన సమాజం ఏదో ఉందన్నమాట దానికి వచ్చారట.
అక్కడ ఈరోజు మనం పాడుకుంటే ఒక ప్రాచుర్యంలో ఉన్న కీర్తనను ఆయన రాశారని చెప్పి ఆయన చెప్పారు. అంటే కాకినాడలో కానీ అటు పిఠాపురంలో కానీ, మరి పిఠాపురం నుంచి తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారు రావటం, మరి రేగిళ జగన్నాథ శర్మ గారు రావటం ఇందరు మనకు తెలిసిందే కదా. కాబట్టి ఆ ప్రాంతంలో అప్పటి నుంచి దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా మనకి చక్కటి సాంప్రదాయం, చక్కటి వాగ్గేయకారులు రావటం, మరి రెండోది ఏంటంటే ఇలాంటి వారు కనుక లేకపోతే ఆ ప్రాంతం సమృద్ధి జరగదు సంగీత సంగీత విషయంలో. అట్లా బాపన్న శాస్త్రి గారు లాంటి వారు ఉన్నారు కాబట్టి కాకినాడలో చక్కటి సంగీత వాతావరణం నెలకొన్నది. సంగీత సభలు, చక్కటి సంగీత సభలు, శ్రీరామ్ గారి సభ, మురిగంటి వెంకట్రావు గారు, పంతులు గారు. సో ఈ బాపన్న శాస్త్రి గారు ఇంత చక్కటి రచనలు చేసి మరి ఆయన ప్రాచుర్యాన్ని విని ఆ రోజుల్లోనే కొలంబియా వారు గ్రామ్ఫోన్ రికార్డ్ చేశారు. అంటే ఆ రోజుల్లో కొలంబియాలో కానీ మహిజ్ మాస్టర్ వాయిస్ కానీ రికార్డ్ చేశారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఏదో అమెరికా వెళ్ళి ఓ పెద్ద సభలోనో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర మనం పాడటం ఎంత ఒక స్టేటస్. అట్లా ఆయన చాలా చక్కగా స్వరరచన చేశారు, మరి 10 మంది శిష్యులు తయారు చేశారు. అక్కడే మరి వీరి ఇంటి పేరుతోనే ఒక మంచి వయలిన్స్ట్ కూడా ఉండేవారు ఇంజరంలోనే. ఇంజరం అంటే యానాం కిందకు వస్తుంది అనమాట. మహేంద్రవాడ కామేశ్వరరావు గారు అని వారి ఇంటి పేరు, బహుశా జ్ఞాతులు ఎట్లా ఉంటారు అని వారు కూడా, వారి వైరు నేను చాలాసార్లు విన్నాను, వీరి పాట నేను చాలాసార్లు విన్నాను. అలాంటి అజ్ఞాత వాగ్గేయకారుల గురించి మీరు ఈ రోజున ఈ కార్యక్రమంలో వారి రచనలు పాడటం కానీ వినిపించడం కానీ చేస్తున్నారంటే అది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. బాపన్న శాస్త్రి గారు రచించిన రచనలన్నీ కూడా సంగీతపరంగా ఎంతో విశేషమయంగా ఉన్నాయని చెప్పి చదువుకుంటే తెలుసు. ఎందుకు ఇవి ప్రాచుర్యం పొందలేకపోవడానికి కారణమై ఉంటుంది సార్? దానికి సమాధానం ఎట్లా చెప్పాలంటే ఆ రోజుల్లో ప్రసార మాధ్యమాల్లో బలమైనందు ఉంటే ఆకాశవాణి ఒకటే, బలమైందంటూ ఉంటే ఆకాశవాణి ఒకటే. కాబట్టి ఆకాశవాణి సరైన న్యాయం చేసిందని నా అభిప్రాయం. చేసింది, వారి గాత్రాన్ని వినిపించింది, వారి కీర్తన వినిపించింది, భక్తిరంజన కార్యక్రమం ప్రసారం చేసింది. ఇప్పుడు ప్రసార మాధ్యమాలన్నీ కూడా విస్తృతంగా ఉంటున్నాయి కాబట్టి మరి మీలాంటి వారందరూ పూనుకుని, మరి అట్లాగే SVBC లాంటి సంస్థలు పూనుకుని, మరి ఇట్లా అజ్ఞాత వాగ్గేయకారులని ఎంతమందినో కూడా ఇట్లా వెలికి తీసుకురావటం అంటే పరిచయం చేయటం అనేది చాలా విశేషమైన కృషి జరుగుతున్నట్టు మనం అనుకోవాల్సిందే. ఇక్కడ బాపన్న శాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఆయన కాంపోజిషన్స్లో, ఆయన రచనల్లో సహనం ఒకటి. అది వింటుంటే అసలు ఆ లఘుకాలంలో ఆ రచన చేయటం కానీ మన టెక్స్చర్ అంటాం కదా, దానికి స్వరూపం చూస్తే మళ్ళీ త్యాగరాజ కాంపోజిషన్ మనకు గుర్తుకొస్తాం. చక్కగా గిరిపేయి నెలకొన్న త్యాగరాజ అంత గుర్తుకొస్తుంది. అలాగే కాంపోజిలో ఆ కీర్తన మీకు బాగా అవునండి. అనుదినము అనుదినము ఒకసారి అనండి. అనుదినమును నీ కథలను విని అసజంది నిన్నాడి పాడితే ఎవరి మాట విందావో నా ఓ ఎవరి మాట. మళ్ళీ జాగ్రత్త గుర్తుకొస్తాడు. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారు రచించిన 2 రచనలతో మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు విజయనాగరి రాగంలో వర్ణం ఆదితాళం. నమస్కారం గురువు గారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారు రాసిన విజయనాగరి రాగంను వర్ణం చెప్పబోతున్నానమ్మా. అలాగే ఆరితాళం ఆరోహణ అవరోహణ ముందుగా చెప్తాను. సరిగమ పద సరిగమ పద సాద పమగరి సాద పమగరి ఆరోహణ అవరోహణ ఒకసారి పాడతామమ్మా. అలాగే సరి గ మ ప ద స సా ద ప మ గ రి సా. అదే
అలా చెప్పుకుందామా? పాది స్ఫురితం పెట్టాలన్నమాట. ద స ద ప ద ప అని పెట్టాలన్నమాట. ద స ద ప మ గ రి గ మ ద స ద ప మ గ రి గ మ ద ప ద స స రి స రి గ రి స రి గ రి గ రి స రి స ద స ద ప మ గ రి గ మ ద ప ద స స ri sa ri ga ri sa ri ga ri ga ri sa ri sa da sa da pa ma ga re ga ma adi pallavi alle ok sari pallava paadtho amma pa ma ga re sa re ga ga re sa da sa re ga re sa re ga ma pa ma ga re ga ma da pa da sa sa ri sa re ga re sa re ga re ta ri sa re sa da sa da pa ma ga re ga ma విజయనగర రాగంలో చాలా అరుదుగా దొరికే వర్ణం అమ్మ ఇది. కచేరీల్లో మనకి ప్రారంభంలో పాడే సాంప్రదాయం ఉంది వర్ణం. కాబట్టి ఈ వర్ణం కచేరీల్లో ఇక మీద పాడి ఈ వర్ణానికి ప్రాచుర్యం కల్పించాలన్నమాట. తప్పకుండా గురు బాగా సాధన చేసి కచేరీలో పాడు. ప్రమా సరిగా మపలీ
అనుదినమును కదలను విని అసజంది నిన్నాడి పాడితే కాంభోజి రాగం ఆదితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారు రాసిన రచన అనుదినమును కాంభోజరాగం ఆరితాళం. ముందుగా ఆరోహణ అవరోహణ చెప్తాను. సరీగమ పద సనీద అని పలకాలి. సనీద ప మగరి స ఈ రాగంలో సనిప ప్రయోగంలో కాకలిషాదం పలుకుతుంది. అందుకని ఈ రాగానికి ఏకాన్యస్వర భాషాంగ రాగం అని పేరు. ఒకసారి ఆరోహణ అవరోహణ పాడతావా? పాడు. సరీగమ పద సనీద అలా కూడా పాడచ్చు. సనీద అని పాడచ్చు. సనీద ప మగరి స రెండు అక్షరాలు దాదాపు ఈ రచన ప్రారంభం అవుతుంది. అనుదినమును పద సనీదప్ప అనుదినమును నీ కదలను విని కదలను విని అది మొదటి సంగతి. ఒకసారి పాడతావా? అనుదినమును నీ కదలను విని నే రెండవ సంగతి చెప్పుకుందామా? చెప్పుకుందాం. అనుదినమును నీ పద సని రిజనిదప్ప అనుదినమును నీ కదలను వినినే పదనిద మపద పాప మగ గమప కదలను వినినే అది రెండవ సంగతి. ఒకసారి పాడతావా? అనుదినమును నీ కదలను వినినే మూడో సంగతి చెప్పుకుందావా? అనుదినముని పద స పాసదారి సాగరి సనీద అనుదినముని పాసదారి సాగరి సనీద పాసదారి సాగరి సనీషద అని పలకాలి. అనుదినముని అది కదలను వినినే పదనిద మపద పాప మగ గమప కదలను వినినే అసజంది మగ పాద నిన్నాడి పాడితే సత్సనిపాద స ఈ ప్రయోగంలో కాకలషాదం వస్తుంది. నిన్నాడి పాడితే ఇందులో రెండవ సంగతి. అసజంది నిన్నాడి
సరిగమగని సజంది నిన్నాడి సరిగమగని హసజంది నిన్నాడి పాడితే రిజని దప్ప పాడితి హసజంది నిన్నాడి పాడితి హసజంది నిన్నాడి పాడితి అనుదినమునుని అనుదినమునుని కదలను వినినే కదలను వినినే. చాలా మంచి కీర్తన. అనుదినమును నీ కథలను విని నే ఆశజంది నిన్నాడితి పాడితి. అలాగే అనిసము నినునే మనసును తలచితి వినరా నామర విజయ గోపాల. చాలా అద్భుతంగా రాశారు మహేంద్రవాడి బాపన శాస్త్రి గారు. పుట్టి తిరిగి దశనిదప అది చరణంలో వస్తుంది. ఈ కాంభోజిలో ఈ దైవతం న్యాసం చేయడానికి చాలా బాగా అవకాశం ఉంది. అక్కడే చరణం కంపోజ్ చేయబడడం కూడా నెరవుకి చాలా స్కోప్ ఇస్తున్నారన్నమాట. పుట్టి తిరిగి అక్కడ బాగా నెరవు చేయొచ్చు. మెయిన్గా పాడేటువంటి స్టేటస్ ఉన్న కీర్తన ఇది. బాగా సాధన చేసి కచేరీలో పాడే. నమస్కారం గురు. నమస్కారం. అనుదినమునుని కథలను వినినే అనుదినమునుని కథలను వినినే అనుదినమునుని కథలను వినినే అనుదినమునుని కథలను వినినే అనుదినము కార్యక్రమంలో శ్రీ మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారు రచించిన రెండు రచనలతో మీ ముందుకు వచ్చాం.
వచ్చే కార్యక్రమంలో మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.